మేడిగడ్డ డిజైన్ పరిశీలనకు మేము వస్తాం త్వరలో మేడిగడ్డకు డ్యామ్ సేఫ్టీ థీమ్ ఇక ధరణి అప్లికేషన్లకు ఫాస్ట్ క్లియరెన్స్ నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ ఎకరం ఐదు లక్షల లోపు విలువ చేసేవి ఆర్డీఓకు యాభై లక్షల లోపు ఉంటే కలెక్టర్లకు ఆ పైన పరిష్కరించే బాధ్యత సీసీఎల్కు తహసీల్దార్ టీ డిటి ఆర్ఐల నేతృత్వంలో రెవెన్యూ టీమ్స్ ప్రతి దరఖాస్తును పరిశీలించనున్న అధికారులు అవసరమైతే ఫీల్డ్ విజిట్ ఏమో గీ ధరని అడ్డు పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర రేవంత్ సార్ మస్తు వసూలు చేస్తానన్నమాట అయ్యో నాకేం తెలుసు నీ వస్తువుల గురించి కేటీఆర్ సారే చెప్తాడు బిల్డర్స్ ఎప్పుడో నీ గురించి రోడ్డు మీదకి ఎక్కుతారట ఇక పిలిచి మాట్లాడుతున్నమాట కదా ఈసారి తెలంగాణ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఫండ్ కనెక్షన్ చేసే పనిలో భాగంగా గీ ఏమంటారు బిల్డర్స్ తోటి ఏమంటారు సంధి కుదుర్చుకుంటానమాట కదా కేటీఆర్ సార్ చెప్పిండు సౌత్ చూడు కావాలంటే దా మల్కాజ్గిరిలో తేల్చుకుందాం ప్రస్తుత పదవులకు రాజీనామా చేసి ఎంపీ స్థానానికి పోటీ పడదాం నాది మేనేజ్మెంట్ కోత అయితే నీది పేమెంట్ కోటానా మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ జై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాలు బా దీనికి సంబంధించి ఇంకో దాంట్లో ఉంటుంది గది కూడా చదువు ఎప్పుడు చదుదాం బీసిక్స్లా అంటే వెలుగు పేపర్లో ఇచ్చినట్టున్నాడు ఏడా అరే ఇయ్యలే అదేంటి గంత పెద్ద సవాలు కేటీఆర్ సారు వెలుగన్న నీకు గనవల్లేదా గట్లు ఇయ్యలేదు కాళేశ్వరం డిజైన్లకు అనుమతి లేదు గీ ఆంధ్రజ్యోతి అన్న రాసిండా ఆంధ్రజ్యోతి అన్న కూడా రాయలే అయ్యో ఏందో ఏమో పాపం పదవి పోయేసరికి ప్రభుత్వం పోయేసరికి మా సార్ పంచు డైలాగులు ఎవరికి గనవడకపాయా ఎంత బాధపడిపోతాడో ఏమో చూసినావా కేటీఆర్ సారు అధికారం ఉంటేనే పత్రికలు కూడా పట్టించుకునేది నీ సవాల్ని ఒక పేపర్ కూడా ఇయ్యలే గదిష తప్ప గిందులో రాట్లే మన ఫోన్లే బెటర్లే దీనికంటే కూడా ఇగో ఈనాడన్నా కూడా రాయలేదు ఏం చేయలేం అయిపోయాయి అధికారం లేకపోతే గట్టినే ఉంటుంది ఏదైనా అందుకే అధికారం దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోవాలని చెప్తాంటారు పాపం కేటీఆర్ సార్కేమో అప్పుడు అర్థం కాకపాయా గిన గొంతు దించుకొని అరిచినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోకపోయాగో ఈడ రాసిండు ఆదావన్న దిశన్న ఆదావన్న ఆన్లైన్ పేపర్లు తప్ప డైరెక్ట్ పేపర్లు కేటీఆర్ సార్ని పట్టించుకోవట్లేదు సేఫ్ గేమ్ వద్దు డైరెక్ట్ ఫైట్ చేద్దామా దమ్ముంటారా నీ మల్కాజగిరి గడ్డ మీదే తెలుసుకుందాం పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదామా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో సర్కారు డబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు రేపు వారు రోడ్డెక్కడం ఖాయం మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇగో చూసినవా నువ్వు డబ్బుల కోసం బిల్డర్ల దగ్గరికి పోతున్నావని నేను కాదు చెప్పింది ఇక కేటీఆర్ సార్ చెప్పిండు ఏదేమైనా కేటీఆర్ సార్ నువ్వు మస్తు చాలుగాడి బా నేను చిన్న ఎమ్మెల్యే పదవి గాయనది ముఖ్యమంత్రి పదవి ఏవి సవాలు ఇచ్చినవే ఇద్దరు రాజీనామా చేస్తారా పాపం గాయనని ఎప్పుడు ఆ కుర్చీ నుంచి లాగుదామా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కోమటి రెడ్డి సారు ఇట్లా చాలా మంది కాంగ్రెస్లో ఎదురు చూస్తున్నారట గా సీట్ని ఆక్రమించడానికి గాయన గా సీట్ని పదిలంగా పట్టుకోవడానికి నేను పవర్ఫుల్ సీఎం అనిపించుకోవడానికి నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు నువ్వు ఆ మంటకు అగ్గికి ఆజ్యం పోసేలాగా రా తేల్చుకుందాం నువ్వు మొగాడివా అని సినిమా డైలాగులు కొడుతున్నావేందే విందే హావన్న ఈ మధ్య ఏం సినిమా చూసి వచ్చినావు అంటే గట్ల నీ డైలాగులు చూసి జనాలు అనుకుంటారు రుతి ఇక ఏదేమైనా అసలు ఆ ఛాన్స్ ఉంటుందా అంటే మల్కజ్గిరి ఎంపీ అనుకోండి రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదిలేసి మరి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాడా రేవంత్ రెడ్డి సారు పదవి వదిలితే వదలనో లేకపోతే లేదు కానీ గిట్నే ఉండి ఒక ముఖ్యమంత్రి ఎంపీ బరిలో దిగిండు అని చరిత్రను రికార్డును సృష్టించేలాగా నువ్వు మల్కజగిరి నుంచి పోటీ చేయి ఇక ఒక ఏడో వినబడుతుంది మల్కజ్గిరి నుంచి ఏమంటారు ఈటల రాజేందర్ సార్ పేరు అలాగే మల్క కొమరయ్య పేరు వినబడుతుందట ఈళ్లలో కనుక ఎవరికి వస్తుందో తెలియదులే కానీ నిజంగా వాళ్ళల్లో వచ్చినా ఒక పక్క నుంచి నువ్వు మరో పక్క నుంచి కేటీఆర్ సారు ఇంకో పక్క నుంచి ఈటల రాజేందర్ సార్ అబ్బాబ్ మస్తు ఉంటత్తి నిజంగా ప్రజలకు ఎలాంటి నాయకుడు కావాలనేది మల్కజ్గిరిలో అతిపెద్ద లోక్సభ సిగ్మెంట్లో తేలిపోద్ది ఈ సవాళ్ళు తీసుకుంటున్నావా ఎంపీ బరిలో దిగుతున్నావా లేదా అవ్వా నువ్వు గనక దిగకపోతే కేటీఆర్ సార్ ముందు నీ ఇజ్జతంతా పోయినట్టే ఇక చూసినావా పౌరుషముందా నీకింత పెద్ద సవాలు వేస్తే ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడతాడు గిన్న డబ్బులు పెట్టి కొనుక్కున్నది అన్న మాటలు నిజమయ్యే అవకాశం ఉంటుందట అయినా కేటీఆర్ సార్ సామాన్యుడు కాదు కేసీఆర్ సార్ జుట్లో నుంచి వెళ్ళిండు ఎవరిని ఎక్కడ ఇరికియాలో ఈసారికి మస్తు తెలుసట అందుకే గట్లు ఇరికించేసిండట ఇక గిది సార్కి సవాల్కి సంబంధించి అవు సారు ఈ బిల్డర్ల విషయం ఏంది కేటీఆర్ సార్ పదే పదే అంటాడు చూసుకో రోడ్ ఎక్కిందంటే మళ్ళీ కష్టమైపోయింది